ప్రస్తుతం మనం జయమంగళ నది వద్ద ఉన్నాం. ఒకసారి చూడండి ప్రవాహం ఎంత ఉధృతంగా ఉందో. లాస్ట్ టైం నది వెళ్తున్నప్పుడు నేను ఆ మధ్య భాగం వరకు నడుచుకుని పోయినా, ఇప్పుడు మధ్య భాగం వరకు పోయేయలేదు. చూడు ఇక్కడ వరకు నది ప్రవాహం ఉంది, పైగా ఇక్కడే మోకాల లోతు ఉంది, అక్కడ దిగినారు కొంతమంది. ఇంకా మధ్యలోకి పోతే దాదాపు మనిషి మునిగిపోయేంత ఎత్తుతో ప్రవాహం అయితే పోతుంది. బస్సులన్నీ కూడా పరిగి రోడ్డు మీద నుంచి పోకుండా ఇట్లా హైవేలోకి మళ్ళించినారు. ఇందుపురం నుంచి కొట్టునూరు, కొట్టునూరు మీద నుంచి హైవేలోకి కనెక్షన్ అయింది. అంటే అక్కడ బ్రిడ్జ్ పైన వెళ్తుంది నీళ్ళు, అందువల్ల ఇక్కడ వస్తున్నాయి వెహికల్స్ అన్నీ. మనం ఒకసారి ఆ ముందరికి వెళ్ళి చూద్దాం. ట్రాఫిక్ జామ్ అయ్యేంతగా వెహికల్స్ వస్తున్నాయి. ఈవినింగ్ టైం కాబట్టి చాలామంది నదిని చూస్తూ చూడడానికి, సీత తీరడానికి వస్తున్నారు ఇక్కడికి. మనం ఆ పక్క వెళ్ళి చూద్దాం నదికి ఎదురుగా. నది ఉధృతి ఎలా ఉందంటే, నది పక్కన ఉన్న భాగం మొత్తం పొలాలన్నీ కూడా మునిగిపోయినాయి, అంత ఉధృతంగా ప్రవహిస్తుంది. జయమంగళి రాత్రి కురిసిన వర్షానికి కర్ణాటకలో ఎక్కువ వర్షం పడింది కాబట్టి మనకి ఇంత ఉధృతంగా వస్తుంది ప్రవాహం అయితే. సరే అక్కడ చూడండి, దగ్గరికి వెళ్దాం. సూర్యుని కిరణాలు నదిపై ఎలా పడుతున్నాయో, ఎంత అందంగా ఉందో. మనం ప్రస్తుతానికి దగ్గరకు అయితే వచ్చినాం. చూడండి ఒకసారి ఎలా కనిపిస్తుందో వ్యూస్. జనాలందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రశాంతంగా ప్రవహిస్తాం చూడండి నది. నదిని చూడడానికి చాలామంది వచ్చేసినారు. Mm-hmm.